నేనండి మిస్ శ్రీవాణి, మిస్ అభిరుచి. హలో. అబ్బా, కలకలలాడుతూ కలర్ఫుల్ గా ఉన్నారు. 20 ప్రాంతాలు కలిపిన మా విన్నర్స్ అందరు కూడా ఒకే చోట అలా కూర్చుని అలా బ్రాడ్ స్మైల్ ఇస్తూ కూర్చుంటే ఎంత బాగుంటుంది. నాకైతే కన్నుల పండగగా ఉంది. ఇంకా సెమీఫైనల్స్కి వచ్చేసారు, మీ అందరికీ ఆల్ ద బెస్ట్. వీళ్ళలోంచి విజేతలు ఎవరు అనేది సెలెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఎవరు? జడ్జెస్. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిచేద్దామా? అంటే ఇప్పుడు ఒకరిని పిలుస్తాను, వారికి పరిచయం అనేది అసలు అవసరమే లేదు. ఎవరు? ఎస్, మనందరికి అన్న రాజన్న, మన తోపు షెఫ్ అండ్ అలాగే పెనాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ శ్రీదేవి గారు. మీ అందరికి ఇప్పుడు ఉంటది దేత్తడి పోచమ్మగుడే. సో గట్టిగా చప్పట్లతో షెఫ్ రాజు గారిని అండ్ అలాగే శ్రీదేవి గారిని ఆహ్వానిద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. ఆహా, ఎంత చక్కటి స్మైల్తో, అసలు నిజంగా ఎంత బాగున్నారో మీరు కలకలలాడుతూ కదా. మీ బొట్టు కూడా చాలా బాగుంది. చాలా కాలం అయింది మధ్య కాలంలో ఇలాంటి బొట్టు పెట్టుకొని అంటే ఆడవాళ్ళు కనిపించటం. ఓకే, సో చక్కగా నవ్వుతూ ఇలాగే సింపుల్గా ఉన్నారనుకుంటున్నారేమో. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటారు, కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చేయాలి. సో వెల్కమ్ మ్యామ్, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మన పార్టిసిపెంట్స్ అందరికీ? పార్టిసిపెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అయితే ఈ ప్రోగ్రాంలో నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. పాకశాస్త్రం అనగానే నలుడిని భీముడిని పెట్టడం చాలా అన్యాయం. ఎందుకంటే పాకశాస్త్రంలో నిపుణత ఆడవాళ్ళకు మించినంత ఎవరూ లేరు. సారీ రాజుగారు, నో ఆఫెన్స్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ అందరినీ జడ్జ్ చేయడానికి నాకు అవకాశం కల్పించిన ఈటీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మా పిలుపుని మందించి ఇక్కడ వరకు రావడం అనేది మాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి రాజు గారు, మరి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చిన అందరు విన్నర్స్ అందరు కూడా, ఎందుకంటే అక్కడ మీ టాలెంట్ను బట్టి మీరు ఏ స్టేజ్ వరకు వచ్చారు. సో మీ అందరు కూడా ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇంతకంటే బెస్ట్గా మీరు అంటే మీ ఎక్కడైతే మీరు లోకల్ ప్లేస్లో చేశారో దానికంటే ది బెస్ట్గా ఇక్కడ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాజు గారు, మన ఈటీవీ అభిరుచి ఛానల్ వాళ్ళు పార్టిసిపెంట్స్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు, వాళ్ళు మీకు చెప్పారా? నాకు చెప్పలేదండి. నాకు అసలు చెప్పలేదండి, నేను ఖాళీగా ఉన్నాను, వీళ్ళతో పాటు వెళ్ళి నేను కూడా ఎంజాయ్ చేసేదాన్ని కదా. అసలు వీళ్ళంతా కూడా నిన్న ఫ్యామిలీస్తో కలిపి ఫ్యామిలీస్తో రామోజీ ఫిల్మ్ సిటీలో చూడాలి. అసలు అంటే తర్వాత ఎప్పుడో తెలిసింది, దూరం నుంచి చూస్తుంటే మేము రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి మాత్రమే వచ్చాము, బట్ కుకరి షో కాదు అన్నట్టుగా ఫుల్ ఫ్యామిలీస్తో ఎంత బాగా ఎంజాయ్ చేశారండి. ట్రిప్ కొట్టిర్రు, సూపర్ ఎంజాయ్ చేసారు. అసలు వంటల కార్యక్రమం అనేది మర్చిపోయి, ఇంకో విషయం తెలుసా, మర్చిపోయారని కాదండి, ఈ తర్వాత నేను వారి మాటలు విన్నాను, సెమీస్ కాదు మేము డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్తాం, మా ఊరికి మిస్ అభిరుచి టైటిల్ని తీసుకెళ్తామని గట్టి కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎవరికి వారు, ఎస్ మేమే తీసుకెళ్తాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అసలు చూడండి, వారి మాటలు వినండి ఒకసారి. Yes. Hola, bienvenido. Disfrutar fiesta. నేను మిస్ అభిరుచి కాకినాడ నుంచి సెలెక్ట్ అయ్యాను. మిస్ అభిరుచి వాళ్ళు మాకు రామోజీ ఫిలిం సిటీ అంతా కూడా ఈరోజు చూపిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేను విన్న ఇక్కడి వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఫైనల్స్లో కూడా నేనే విన్ అవుతానని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే అందరూ పెద్దవాళ్ళు, చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను గట్టి పోటీ ఇవ్వగలనని నేను అనుకుంటున్నాను. నేను భీమవరం నుంచి వచ్చాను, ఈటీవీ అభిరుచిలో పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తున్నారు మా అందరికీ కూడా. సో అనుకోలేదు అసలు ఇట్లా ఉంటుందని చెప్పేసి, చాలా ఆనందంగా అనిపించింది. హాయ్, నా పేరు సాదియా, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ షూటింగ్ తీసుకొని పంపించేస్తారనుకున్నాను, కానీ ఇక్కడ ఫిల్మ్ సిటీ మొత్తం చూపిస్తున్నారు, చాలా బాగుంది ఫిల్మ్ సిటీ. నేను వరంగల్ నుంచి ఫైనల్స్కి చేరుకున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ అనుకోలేదు ఫైనల్స్కి వస్తానని. ప్లస్ అందులో ఇటీవాళ్ళు అరేంజ్ చేసిన ఈ రామోజీ ఫిలిం సిటీ టూర్ రియల్స్ అమేజింగ్ అండి, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నో
నేను కర్నూలు నుండి వచ్చానండి. 20 ఏరియాస్లో జరిగిన మిస్ అభిరుచిలో కర్నూలు ఇస్ ఫైనల్ ఏరియా. నేను రేపు సెమీస్లో కూడా వెళ్తున్నాను, అందులో ఫైనల్స్ వరకు వస్తాను హోప్తో ఉన్నాను. సో మీ అందరి విషెస్ నాకు కావాలి. థ్యాంక్ యూ. రాజమండ్రి నుంచి వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. రాజమండ్రి తరపు నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అండ్ టుడే ఐ రీచ్ ఇట్ టు హైదరాబాద్ అండ్ ఫైనల్స్లో సెమీఫైనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫైనల్స్లో కూడా నేనే విన్ అవుతా అని అనుకుంటున్నాను. ఈటీవీ అభిరుచిలో పాల్గొన్నాను, ఫైనల్కి వచ్చానండి. రామోజీ ఫిలిం సిటీ చూపించడానికి తీసుకొచ్చారు, చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవకాశం కలిగినందుకు. ఈటీవీ అభిరుచి వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ అభిరుచి వాళ్ళు ఇలాంటి అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మస్తు ట్రిప్ కొట్టిర్రు, సూపర్ ఎంజాయ్ చేసిర్రు. సో మీరు వెళ్ళి మీ సీట్స్ లో కూర్చుంటే ఇంకా మన నెక్స్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మొత్తం 20 ప్రాంతాల నుంచి 20 మంది విన్నర్స్ అక్కడ రెడీగా కూర్చున్నారు, అంతేనా? కాకపోతే అందులోంచి ఒక్కరు మాత్రం కొంచెం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఆవిడ ఇక్కడి వరకు రాలేకపోయారు. అనంతపురం విన్నర్ తహసీన్ గారు. సో ఇక్కడ మన సెమీఫైనల్స్ 1 అండ్ అలాగే సెమీఫైనల్స్ 2 చేస్తాం, అంతేనా? సో సెమీఫైనల్స్ 1లో 10 మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, సెమీఫైనల్స్ 2లో ఇంకో 10 మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళలోంచి 10 మందిలోంచి 3 విన్నర్స్ అవుతారు అండ్ అలాగే సెమీఫైనల్స్ 2 నుంచి కూడా అందులోంచి 3 విన్నర్స్ అవుతారు. సో సెమీఫైనల్స్ 1 అండ్ సెమీఫైనల్స్ 2లోంచి 6 విన్నర్స్ ఫైనల్ రౌండ్కి వెళ్తారనమాట, ఓకేనా? సో మరి ఇప్పుడు సెమీఫైనల్స్ 1 రౌండ్లో ఆ 10 మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అంటే అందులోంచి ఎవరు వస్తారు అనేది కొంచెం ఇబ్బంది. కాబట్టి ఇదిగోండి మీ అందరి నేమ్స్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఇప్పుడు 19 మంది మాత్రమే. ఆ 19 మంది నేమ్స్ అన్ని కూడా ఇక్కడ బౌల్లో వేయడం జరిగింది. సో 1 by 1 నేను నేమ్స్ పిలుస్తాను, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఆ 10 మంది ఈరోజు ఈ సెమీఫైనల్స్ 1లో పార్టిసిపేట్ చేస్తారు, ఓకేనా? మరి దీనికి నాకు హెల్ప్ కావాల్సిందిగా మా షెఫ్ రాజు గారిని కోరుతున్నాం. మరి రాజు గారు ఎందుకంటే ఒక్కొక్క ఊరు నుంచి మీ అందరిలో ది బెస్ట్ వంటకం ఎవరిదని సెలెక్ట్ చేసింది మా రాజు గారు. కాబట్టి మరి మీ చేతుల మీదుగానే మరి ఈరోజు కూడా ఈ 10 మంది ఫస్ట్ సెమీఫైనల్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారనేది మీరే తీయవలసిందిగా కోరుతున్నాం. సెమీఫైనల్స్ లో ఫస్ట్ వచ్చేది మొహమ్మద్ సాదియా గారు గుంటూరు నుంచి. హలో ఎవ్రీవన్. హలో అండి. ఆల్ ఆర్ రెడీ? చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. సో సాదియా గారు వెళ్ళి మీ టేబుల్ దగ్గర మీరు నిల్చోండి. టేబుల్ నెంబర్ 1. నెక్స్ట్ నేమ్ కరీంనగర్. Yes, P. జైశ్రీ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా? నథింగ్. ఏమి ఇస్తారో తెలియదు, స్పాట్ లో చేయడానికి అయితే రెడీ కదా, ఆ కాన్ఫిడెంట్ తో ఉన్నారుగా. సూపర్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. మీ టేబుల్ నెంబర్ దగ్గర వెళ్ళిపోండి. ఓకే, సో నెక్స్ట్ నేమ్ రాజు గారు. టేబుల్ నెంబర్ 3. ఖమ్మం. ఖమ్మం. ఖమ్మం నుంచి ఎస్కే సాఫియా గారు. సో ప్రిపేర్ అయిపోయి వచ్చారా? ప్రిపేర్ అయ్యా. థ్యాంక్ యూ అండి. సో వెళ్ళండి మీ టేబుల్ దగ్గరికి. ఓకే, మరి నెక్స్ట్ నేమ్ రాజు గారు.
రాజమండ్రి మొహమ్మద్ ఫర్హానా గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు కదా. మీరు మీలో ఎటువంటి టెన్షన్ నాకు అనిపించట్లేదు. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీగా ఉన్నారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సురాజ్ గారు, టేబుల్ నెంబర్ 5, భీమవరం. భీమవరం జయకుమారి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నారా? సో వెల్ ప్రిపేర్డ్ గా వచ్చేసారా? కాన్ఫిడెంట్ గా ఉన్నారు? కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ నేమ్. ఎవరైనా వచ్చేదాన్ని రిలాక్స్ కూర్చున్నారు కదా. కర్నూల్, కర్నూల్ నుంచి బి లావణ్య గారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, టేబుల్ నెంబర్ 7. భావన గారు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నేమ్. వరంగల్. లౌక్య రాజు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో రెడీగా ఉన్నారు కదా సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి? ఫైనల్స్ కి వెళ్తారన్న నమ్మకం ఉందా? కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్? మీరు కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఉన్నారు, ఓకే. బట్ టెన్షన్ గా కూడా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నేమ్. తిరుపతి. నిత్య ప్రియదర్శిని గారు. ఈవిడ ఎక్సైట్మెంట్ చూడండి. వచ్చే వాళ్ళందరినీ తన్నుకుంటూ తోసుకుంటూ కిందికి వచ్చి ఆడవాళ్ళు మావాళ్ళకి వస్తారే సర్దుకుంటూ అన్ని ఇక్కడికి వచ్చేంత వరకు సదురుతూనే ఉన్నారు ఈవిడ. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యామ్. సరే, మీలో ఇప్పుడు ఈ రౌండ్లో ఎవరికి పార్టిసిపేట్ చేయాలని ఉంది? మీతో అంతా వీళ్ళందరూ చేసింది చూసి నెక్స్ట్ రౌండ్లో మంచి చేద్దాంలే అన్నట్టు కూర్చున్నారు, అంతే కదా? అర్థమవుతోంది, బాగా ప్రిపేర్ చేశారా? నెక్స్ట్ కాకినాడ. కాకినాడ విద్యాధర్ని గారు. విద్యాధర్ని గారు, హాయ్. శ్రీవాణి గారు, హాయ్ అండి. అక్కడ కూర్చొని దేవుడిని బాగా ప్రార్థించారా? ఏ దేవుడిని మొక్కుకున్నారు చెప్పండి. ఇలా అన్నారో లేదో స్లిప్ దిగానే మీ పేరే వచ్చింది. అమ్మవారిని మొక్కుకున్నా. అమ్మవారిని మొక్కుకున్నారా? సో ఈ రౌండ్ లో మీరు విన్ అయి ఫైనల్స్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అది కూడా బాగా మొక్కుకోండి. మొక్కుకుంటూనే ఉండొద్దు, వంట కూడా చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి సెమీఫైనల్స్ 1,
ఈ రౌండ్ లో 10 మంది కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసారు. మిగతా వాళ్ళు రిలాక్స్ గా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఓకే, సో అందరు సెట్ అయిపోయారు కదా, ఇక స్టార్ట్ చేసేద్దామా. రాజు గారు మెయిన్ కాంపిటీషన్ కి వెళ్ళిపోదామండి. సో నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను. ఓకే, సో మీరు మొదలు పెట్టేసండి, తర్వాత నేను ఎంటర్ అవుతాను. ఓకే, ఇంకో విషయం నేను మీకు చాలా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి, జాగ్రత్తగా అందరూ వినండి. వింటున్నారు కదా, చాలా మంది ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, ఈ మాట ఎప్పుడు శ్రీవాణి చెప్తుందా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఆ మాట మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను. ఏంటంటే, ఫైనల్స్కి వెళ్ళిన 6 అంటే సెమీఫైనల్స్ 1 అండ్ సెమీఫైనల్స్ 2 పార్టిసిపేట్ చేస్తే 6 విన్నర్స్ అవుతారు. ఇందాకే చెప్పాను కదా, వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్ విన్నర్కే కాదు, వీళ్ళకి కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఆచితూచి వంట బాగా టేస్టీగా చేసి అక్కడ జడ్జెస్ ముందు పెట్టండి. ఓకేనా, రెడీ కదా? సో నార్మల్గా అయితే మన రౌండ్స్లో నేను మిమ్మల్ని పిలవడం, మీరు వెళ్ళి మీకు నచ్చినటువంటి వెజిటేబుల్ని సెలెక్ట్ చేసుకోవడం, రావడం, మీరు వండడం లాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ సెమీఫైనల్స్ కాబట్టి అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, టేబుల్ మీద చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సీరియల్గా మీరు తీసుకోక్కర్లేదండి, మీకు నచ్చినటువంటి ప్యాకెట్ని మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, పక్కగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కదా. సో ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, మరి మీ అదృష్టం తగ్గట్టు ఏ వెజిటేబుల్ వస్తుందనేది నాకు తెలీదు. సో ఫస్ట్ మనం టేబుల్ నెంబర్ 1 వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. సో రండి, చాలా కాన్ఫిడెంట్గా చాలా సింపుల్గా అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకీ అలా ఆగండి ఒక్క నిమిషం, ఏముండొచ్చు? బెండకాయ ఉండొచ్చు. సో బెండకాయ అని చెప్పేసి అనుకుంటున్నారు, మరి చూడండి ఏముంది. ఏ బెండకాయలు ఎంత బాగున్నాయి, బెండకాయలు ఈ మధ్య ఈ రంగులో కూడా వస్తున్నాయా? చామ దుంపలు, ఎక్స్ప్రెషన్ చూడండి, నవ్వుతున్నారు. చామ దుంపల్లో ఎన్ని రకాలు చేయొచ్చో తెలుసా, ఎంత టేస్టీగా చేయొచ్చో తెలుసా. అవునా, ఏంటండి మొహం ఆడిపోయింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకేమన్నా తెలుసా దీంతో చేయడానికి? తెలుసండి. బాగా చేస్తారా? బాగా చేస్తాను. పక్క పక్క ఏం చేస్తారు? చామ దుంపల కుర్మా టైప్. చామ దుంపల కుర్మా, ఓకే డన్, ఆల్ ది బెస్ట్. మిగతా వాళ్ళ మొహాలు చూడండి, ఏమన్నా వెళ్ళిపోతున్నాయా. ఓకే, నెక్స్ట్ టేబుల్ నెంబర్ 2, కరీంనగర్. ఓకే, ఏం సార్ ఏముండొచ్చండి ఇందులో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్యాలీఫ్లవర్, గోబీ. ఓకే, మరి చూడండి ఏముందో. ఓకే, సో మీరు అనుకుంది ఒకటి, వచ్చింది ఒకటి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు దీంతో? కర్రీ మసాలా కర్రీ, క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ, ఓకే. మరి నెక్స్ట్ టేబుల్ నెంబర్ 3. ఓకే సరే, చూడండి ఏమొచ్చిందో మీకు. క్యారెట్ వచ్చింది. సో ఏం చేస్తారు దీంతో? క్యారెట్ ఫ్రై. క్యారెట్ ఫ్రై, ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 4. ఓకే, తక్కువని ఇలా చెప్పిన వెంటనే వెళ్ళి తెచ్చేసుకున్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా ఇదే తీసుకోవాలి అని? అలా ఏం లేదు, ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇస్ ది బెస్ట్ అంటే. ఓకే, ఓపెన్ చేయండి, మరి ఏముందో. ఓకే, బీన్స్, ఏం చేస్తారు బీన్స్ తో? బీన్స్ కుర్మా చేస్తాను. బీన్స్ కుర్మా, ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 5. ఓకే, సో ఓపెన్ చేసేయండి, ఏముందో చూద్దాం. అందులో బీరకాయ, ఓకేనా, ఏం చేస్తారు దాంతో? బీరకాయ ఫ్రై చేస్తాను. బీరకాయ ఫ్రై, అసలు ఏమన్నా వెజిటేబుల్ అనుకున్నారా మీరు అది వస్తే బాగుండు అని? లేదు, ఏదొచ్చినా ఏదొచ్చినా ఓకే అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు కదా. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇక్కడ మా
ఫైవ్ టేబుల్స్ మాత్రం ఇక్కడ కావాల్సినటువంటి వెజిటేబుల్స్ వాళ్ళకి వచ్చేసాయి, మరి మిగతా వాళ్ళు రెడీయా? నెక్స్ట్ టేబుల్ నెంబర్ 6. ఓకే చూడండి మీకు ఏ వెజిటేబుల్ వచ్చిందో. ముల్లంగి. ఏం చేద్దాం అనుకుంటున్నారండి ముల్లంగితో? రాడిష్ కర్రీ. కర్రీ కర్రీ టైప్. ఓకే ముల్లంగి కర్రీ, అంతకుమించి వేరే ఐటమ్ ఏం రాదు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 7. ఓపెన్ చేసేయండి. టేబుల్ నెంబర్ 1కి రావాల్సినటువంటి వెజిటేబుల్ టేబుల్ నెంబర్ 7కి వచ్చిందనమాట, బెండకాయ. ఓకే ఏం చేస్తారు దాంతో? బెండకాయ మసాలా కర్రీ. బెండకాయ మసాలా కర్రీ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 8. ఓపెన్ చేసేయండి. పాపం టేబుల్ నెంబర్ 2కి రావాల్సిన కాలీఫ్లవర్ ఇక టేబుల్ నెంబర్ 8కి వచ్చింది. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ అంత ధీరంగా చెప్తారేంటండి? హ్యాపీయా? మంచిగా మంచి వెజిటేబుల్స్ వచ్చాక చూడండి, మరి దానేమో ఒకటేమో ముల్లంగి, ఒకరికేమో క్యారెట్. ఓకే ఏం చేస్తారు దాంతో? కాలీఫ్లవర్ మేతి కర్రీ. కాలీఫ్లవర్ మేతి కర్రీ, ఓకే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 9. ఓపెన్ చేసేయండి. చెప్పండి ఏమొచ్చింది? గోంగూర. సరే ఏం చేస్తా చెప్పండి, ఆలోచన వదిలేదు. గోంగూర గోంగూర అనే దిగినంతో ఇక్కడ ఏడ్చేలా ఉన్నారు ఇప్పుడు కొద్దిసేపట్లో. బేబీ కార్న్ వేసి గోంగూర కర్రీ చేస్తాను. దానికి ఒక పేరు పెట్టండి, మంచి పేరు. గోంగూర బేబీ కార్న్ కర్రీ. ఓకే గోంగూర బేబీ కార్న్ కర్రీ అంతేనా? ఆల్ ది బెస్ట్. మరి ఇంకా లాస్ట్ మిగిలింది కాకినాడ. ఓపెన్ చేసేయండి. తలూపేశారు ముందే. ఆహా ఓకేనా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ, మొహంలో వెళ్ళిపోతుంది అక్కడ ఫేస్ మాత్రం. వంకాయ ఏం చేస్తారు దాంతో? వంకాయ మష్రూమ్ కర్రీ. వంకాయ మష్రూమ్ కర్రీ, ఆల్ ది బెస్ట్. బాగా ఫిక్స్. ఇదే అనుకున్నారా ఏంటి మీరు ఇంతకు ముందు? లేదు, ఏదైనా చేద్దాం. ఏదైనా చేద్దాం అనుకున్నారు. వంకాయ మంచిది వచ్చింది, ఆల్ ది బెస్ట్. అందరికి ఆల్ ది బెస్ట్. ఓకే మరి మీరంతా రెడీగా ఉన్నారు కదా, ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ చేసేద్దామా? మరి కాంపిటీషన్కి సంబంధించిన రూల్స్ చెప్పడానికి మరి మా షెఫ్ రాజు గారిని కోరుతున్నాం. సో రాజు గారు ప్లీజ్. సో అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. అంటే కొన్ని ముఖాలు వెలిగిపోతున్నాయి, కొన్ని ఏమో వాడిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. బట్ కాంపిటీషన్ అయినాక మనకి ఏ వెజిటేబుల్ వస్తుందని తెలియదు కాబట్టి అక్కడ మీకు మీ ఎదర పెట్టేసి అన్ని మీకు తీసుకోవడానికి మేము ఛాన్స్ ఇచ్చాం. ఇక్కడ కొంచెం సీక్రెట్గా ఇచ్చేసాం, అంటే గిఫ్ట్లా ఇచ్చేసాం మీకు. ఆ బాక్స్లో ఉన్నవన్నీ కూడా మీకు ఒక పోర్షన్ చేయడానికి కావాల్సినంత పోర్షన్ అక్కడ ఉందండి మీకు. సో దాంతో మీరు డిష్ తయారు చేసేసాలి. దాంట్లో అడిషనల్గా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ఎదురుగా ఉన్న వాటిలోంచి ఏదైనా మీరు తీసేసుకోవచ్చు. అవి కాకుండా మీకు ఇంకా మిగతాయి ఆ కర్రీలోకి ఏం అవసరమవుతాయో అన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు రెండు వైపులా కూడా కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉంది. యాజ్ యూజువల్గా మీకు ఇన్ టైంలో ప్రతి ఒక్క వస్తువు కూడా మీరంతా కలెక్ట్ చేసుకొని బాయిలింగ్, పేస్టింగ్, ఉడికించడం కానీ, గ్రేట్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇన్ టైంలో చేయాలి 40 మినిట్స్లో. సో వన్స్ అగైన్ అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే సో రూల్స్ అన్ని కూడా చక్కగా రాజు గారు, రూల్సే కాదండి దాంతోపాటు చక్కగా మీకు అన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఇచ్చేసారు అనమాట. సో రాజు గారు లాంటి ఇంకా తోపు షెఫ్లని క్రియేట్ చేసినటువంటి ఒక కాలేజ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి గారు. సో అన్ని కూడా దగ్గర పెట్టుకుని వంటే కాదు సమాధానాలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండండి. సో రాజుగారు రాజుగారి పార్ట్ కంప్లీట్ చేశారు. మరి నేను కూడా మీ అందరికీ చెప్పాలి కదా ఒక విషయం,
ఇందాక నేను చెప్పాను ఫైనల్స్కి వెళ్ళిన ఆరుగురికి క్యాష్ ప్రైజ్ ఉంది అండ్ అలాగే గిఫ్ట్స్ కూడా ఉన్నాయని. సో అదేంటనేది కూడా ఇప్పుడే చెప్పేద్దాం అని ఫిక్స్ అయ్యా. చెప్పైనా? ఎందుకంటే అలా చెప్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్తో ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ఫైనల్స్లో వెళ్ళిన వాళ్ళకి, ఫైనల్ విన్నర్కి అనౌన్స్ చేసేస్తున్నాను 50,000 క్యాష్ ప్రైజ్. అండ్ అలాగే మిగతా ఎవరైతే ఆరుగురు వెళ్తారన్నారు అందులో ఒక్కరికి 50,000, మిగతా ఐదుగురికి 10,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్, అందరూ జాగ్రత్తగా చేయండి ఇయర్ ఎండింగ్. చక్కగా మంచి మంచి కొత్త బట్టలతో నెక్స్ట్ ఇయర్ మొత్తం హ్యాపీగా గడవాలి మీకు. ఓకేనా? రెడీ? ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 5, 4, 3, 2, 1 స్టార్ట్. ఇంకా అందరు షాపింగ్ లోనే ఉన్నారండి, బిజీ బిజీగా. ఎవరితో ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి, అంటే మన ఊర్లలో మీకు గుర్తుంటే ఏలూరు అమ్మాయి చాలా బాగా డాన్స్ చేసింది, విన్నర్. ఏలూరు విన్నర్ అమ్మాయి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి సరదాగా డాన్స్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వంటల్లో బిజీగా ఉన్నారు రాజు గారు, శ్రీదేవి గారు. మనకి వాళ్ళందరూ షాపింగ్ అంతా చేసి అక్కడ సెట్ అయ్యేలోపు మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుందేమో. విత్ యువర్ పర్మిషన్. ఓకే, మరి మా ఏలూరు బుట్ట బొమ్మ ఎంత అందంగా రెడీ చేసి వచ్చిందో. సో ఇప్పుడు మాత్రం మా కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఒక మంచి డాన్స్ చేస్తావా? దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నిజంగా నేను ఎంతసేపు చేసినా మాకు అలా చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు నీలాంటి మంచి మనసు ఎవరుకుంటుంది చెప్పండి. వాళ్ళు చేసేటటువంటి రౌండ్లో వచ్చి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాం, ఇది మంచి ఉద్దేశంతో అందిస్తున్నావు, లేదంటే వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయి వంటలు పాడైపోయి తర్వాత నేనే విన్ అవ్వాలని ఉద్దేశంతో చేసావా? లేలే, నీకంటే చేసిందంట. థ్యాంక్ యూ సో మచ్, మస్తు చెప్పినోలే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ కలుగుతాం. హలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీరు కర్నూలులో కూడా సేమ్ శారీ కట్టుకొచ్చారు కదా? కదా, ఆవిడ లక్కీ శారీ అంట. ఇందాక నేను అనుకున్నాను, అక్కడ నేను విన్ అయ్యాను కాబట్టి ఇక్కడ కూడా అదే కట్టుకొచ్చారు. ఫైనల్ టైటిల్ కూడా నేనే తీసుకెళ్తానని చెప్పేసి అదే కట్టుకొచ్చారు, అంతే కదా? అర్థమైంది, అందుకే మీకు ముల్లంగా వచ్చింది. రాజన్ వస్తున్నాడు, జాగ్రత్త. మేడం, క్యాప్సికంతో మసాలా అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. సో అంటే ఇది మీరు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఈ మసాలా బేస్లో? అవునండి. క్యాప్సికంతో బాగా సెట్ అవుతుందా? అంటే క్యాప్సికంకి మనకు పర్టికులర్ ఒక ఫ్లేవర్ అంటూ ఉంటుంది కదా, బాగానే. సో దాన్ని డామినేట్ చేయకుండా మనకు మసాలా మసాలాతో టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీకు అలా క్యాప్సికం చూడగానే మీ ఫీల్ ఏంటి? అంటే మీరు అనుకున్న వెజిటేబుల్లో గోబీ కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఐ కెన్ డూ దిస్. ఓకే, చేస్తూ ఉంటాను. ఓకే, ఓకే. నేను జనరల్గా స్వీట్స్ చేస్తా ఎక్కువ, బట్ కర్రీస్ కూడా. ఓకే, కర్రీస్ కూడా. ఓకే, సో గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, అక్కడ రాజుగారు అయిపోయారు, మరి ఇక్కడ మాధవ్ ఇది అడుగుదాం అనుకుంటున్నారు. బెండకాయ కూర బిజీగా చేసేస్తోంది. ఇది డైరెక్ట్గా బాయిల్ చేస్తున్నావా అమ్మా, ఆయిల్లో సోతీ చేసి చేస్తున్నావా? ఆయిల్లో చేశాక. ఐఎమ్ రియలీ వెరీ క్యూరియస్ అబౌట్ రాడిష్ ముల్లంగి కదా. యా, పాపం ఎక్కడికి వెళ్ళి ఏదో జరుగుతుంది, ఇంకా ఎత్తుకుంటున్నారు. కాదేదో పౌడర్ పాపం, ఈ ముల్లంగిని ఏదో స్పెషల్గా చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. యాక్చువల్లీ రాడిష్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వెజిటబుల్. దాన్ని ప్లాన్ చేసుకుంటే షీ వుడ్ బి ద విన్నర్ ఆల్సో. చాలా చక్కటి డిషెస్ చేయొచ్చు. చూసారా, మీరే విన్నర్ అంట. ముల్లంగి స్మెల్ రాకుండా ఉంటే కనుక మీరు విన్నర్ మీరే అని చెప్పేసి చెప్పకనే చెప్పేశారు మా శ్రీదేవి గారు.
బట్ ముల్లంగి ఎక్కడున్నా సరే ఆ స్మెల్ ఘాటుగా వస్తూ ఉంటుంది. బట్ దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. జడ్జి చూసారా ఎంత మంచి వాళ్ళు, రాడీచ్ వచ్చినందుకు ఆవిడ ఫీల్ అవుతున్నందుకు వచ్చి ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది చాలా మంచిది చేయండి అని. సో క్యారెట్ తో మసాలా బేస్ తీసుకుంటున్నారు. సో చక్రాల్లో కట్ చేశారు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలేనా, అంటే మామూలుగా ముక్కలుగా కట్ చేసి కర్రీస్ అది చేస్తూ ఉంటాం కదా. రౌండ్ అయితే బాగుంటుంది. జనరల్గా ఏంటంటే మనకు చైనీస్ సూప్లు అవి చేసుకునేప్పుడు ఆ డిషులు చేసుకున్నప్పుడు కొంచెం రౌండ్ స్లైసెస్ ఉంటాయి. సో మన ఇండియన్ డిషులు చేసుకునేప్పుడు జనరల్గా మనం చిన్న 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 ముక్కలు కానీ క్యూబ్స్ కానీ చేస్తాం. సో మసాలా మీరు చూసుకునేది జీడిపప్పు అలాగే పల్లీలు. ఓకే, సో టేస్టీగా వస్తుంది ఇది. అవును సార్. ఓకే, మనకు క్యారెట్ అనగానే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. సో ఇది మసాలా మీకు ఘాటు ఏమైనా యాడ్ చేస్తున్నారా? అదే స్వీట్ కాబట్టి కొంచెం మసాలాలు యాడ్ చేస్తే బాగుంటుందని. ఓకే, సో గ్రేవీలా కొంచెం ఫ్రైగా చేస్తున్నారు, ఫ్రై ఐటమ్ చేస్తున్నారు. ఓకే, గుడ్ లక్ అండి, మీ వర్క్ స్టార్ట్ చేసేసుకోండి. సో అందరూ బిజీ బిజీగా వంటలు చేస్తున్నారు. సో అక్కడ టైం ఇంకా 19 నిమిషాలు ఉంది. మరి ఒక్కొక్కరు వంట ఎంతవరకు అయిందో చూద్దాం. ఇదేంటి, ఏదో కొత్తగా పౌడర్ వేస్తారు, బేసన్, శనగపిండి, ఇంకేదైనా భాష ఉందా? ఓకే, సో ఇక్కడ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్. మేడం ఎక్కడ వరకు వచ్చిందండి మీ డిష్? కంప్లీట్ అయిపోయింది సార్, ఆల్మోస్ట్. ఆల్మోస్ట్. సో గ్రేవీ ఆనియన్ తీసుకున్నారా? ఆనియన్ గ్రేవీ, ఆనియన్ సార్, ఇంకా నెక్స్ట్ కొబ్బరి పేస్ట్, ఆనియన్, టొమాటోస్. కుర్మా కాబట్టి సో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, కాదు బాగాలేదు అని చెప్తే కొట్టేలా చేస్తున్నారు, ఆవిడ బాగాలేదు అని చెప్పకుండా చేస్తున్నారు, అన్ని రకాలు వేసేసి చేస్తాను. సో పర్ఫెక్ట్ గానే ఉండాలి, ఎందుకంటే మీరు నెక్స్ట్ లెవెల్ కి మీరు ఒక ప్రమోట్ కావాలనుకున్నప్పుడు ఎడిషనల్ ప్రైవేట్ గా ఉండాలి. సో ఒక చూద్దాం టేస్టింగ్ వచ్చినప్పుడు మీ డిష్ కుర్మా ఎలా సూపర్ గా ఉంటుందో. ష్యూర్ ష్యూర్. సో ఇక్కడ ఒక వాటర్ వెజిటేబుల్, బీరకాయ. సో సింపుల్ గా తక్కువ టైం లో అయిపోతుంది. సో కాంబినేషన్ ఏం తీసుకున్నారండి బీరకాయతో? వెల్లుల్లి సార్. వెల్లుల్లి అంటే వెల్లుల్లి ఘాటు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుందా? తెలుస్తుంది సార్. కర్రీ అన్నారు కదా, బీరకాయ ఫ్రై చేస్తున్నారు. ఓకే, కానివ్వండి. పొడిగా చేస్తున్నారు మేడం, గోబీ చేస్తున్నారు కదా, కొంచెం పొడి కూరలా వస్తుందా? పొడి కూరలా వస్తుంది. సో ఇక్కడ శనగపిండి కదా తీసుకుంది. సో పోపులో కొంచెం మనం మేతి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఆ రెండింటికి కొంచెం కాంబినేషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్, బాగుంటుంది. ప్లస్ అజ్వైన్, వాము వాము అన్ని కూడా వేస్తాను. నేను ఎక్కువ కంగారు ఏం పెట్టను. సో ఆ మేతి స్మెల్ నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చింది, ఎందుకంటే మేడం గారు ఓపిక్గా చాలా జాగ్రత్తగా అంటే శనగపిండితో చేస్తున్నాం అంటేనే చాలా జాగ్రత్త అవసరం. ఓకే మేడం, సో బాగుండాలి అనుకుంటున్నాను మీ డిష్. కానివ్వండి శ్రీవేణి గారు, రెడీ చెప్పండి. ది ఫస్ట్ డిష్ ఈస్ రెడీ. అరే కరీంనగర్ మసాకా. సో ఆల్రెడీ టేబుల్ నెంబర్ 2 క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మిగతా వాళ్ళు ముందే తెచ్చి పెట్టాలన్న టెన్షన్లో తెచ్చి పెట్టేయకండి, ఆవిడ పెట్టారు కదా నేను పెట్టాలని. మీ వెజిటేబుల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చి పెట్టండి, మీకు ఇంకా 9 మినిట్స్ టైం ఉంది. ఓహో టేబుల్ నెంబర్ 5 కూడా తెచ్చి పెట్టేశారు, బీరకాయ. బా బీరకాయ భలే ఉంది చూడడానికి, కలర్ఫుల్గా సింపుల్గా. దానికి చపాతి అక్కర్ లేకుండా రోటీ, అదేంటి రైస్ అక్కర్ లేకుండా డైరెక్ట్గా స్పూన్తో తినేసేయచ్చు అనుకుంటా, అలా ఉంది. సో ఆల్మోస్ట్ అయిపోయాచే మనకి. Yes. 6 నిమిషాలు మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 5 డిషెస్ ఇక్కడ టేబుల్ మీదకి ప్రెజెంట్ చేశారు అందరూ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? టేబుల్ నెంబర్ 8 ఇంకా టైం ఉంది, దాన్ని చక్కగా మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా గోబీ కంటే విధంగా మీరు మూత పెట్టి ఉంచండి. ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ మోర్. Yes. ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది కూడా ఇక్కడ, కంప్లీటెడ్. వావ్, 1 to 10 డిషెస్ వచ్చేసాయి, 8 ఒక్కటి మిస్. సో 1 to 10 డిషెస్ ఇక్కడ టేబుల్ మీదకి వచ్చేసాయండి, మనం ఇచ్చిన 20-40 నిమిషాల టైంలోనే. ఎనీవే
ఇంకా అందరిది కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? నాతో పాటు మీ అందరు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి. రెడీ, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, done. సో మరి ఇంకా రాజుగారు అండ్ అలాగే శ్రీదేవి గారు, సో మా వాళ్ళందరూ డిషెస్ కూడా రెడీ చేసి ఇదిగోండి, మీరు చెప్పినటువంటి టైంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇంకా ఆలస్యం కేవలం మీరు టేస్ట్ చేయడం మాత్రమే. ఓకే, సో ఇక్కడ డిషెస్ అన్ని రెడీగా ఉన్నాయి, మీరు ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టింగ్ స్టార్ట్ చేద్దామా? సో శ్రీదేవి గారు, రాజు గారు, మీరు ఇక్కడికి వచ్చి ఈ డిషెస్ అన్ని కూడా టేస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్ కమ్. ఓకే, మరి స్టార్ట్ చేస్తారండి. జడ్జెస్ చక్కగా టేస్ట్ చేస్తారు, అక్కడ చూడండి చాలా సీరియస్గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సరే అందరు ఒకసారి ఇలా వచ్చేయండి. ఎనీవే సూపర్. మరి ఇంకా మరి శ్రీదేవి గారు అండ్ రాజు గారు పాపం జడ్జిమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఫైనల్స్కి ఈ 10 మందిలోంచి వెళ్ళే ముగ్గురు ఎవరు? ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినట్టు ఈ 10 మంది కూడా సూపర్గా చేశారు. ప్రతి ఒక్క డిష్లో ఆ ఒక వెజిటేబుల్ మెయిన్ ఆ ఫ్లేవర్ మనం ఏదైతే చెప్పామో ముందు ఆ అన్ని ఫ్లేవర్స్ కూడా మెయింటైన్ చేస్తూ కొద్ది మంది కాంబినేషన్స్ తీసుకున్నా ఆ మెయిన్ వెజిటేబుల్ టేస్ట్ను ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చాలా నీట్గా చేశారు. ఈరోజు స్పెషల్గా మసాలా కర్రీస్ ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలీదు, బట్ మసాలాలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నారేమో. బట్ కొన్ని మసాలాలు లేకుండా జస్ట్ మనము ముల్లంగి అనుకోవచ్చు, లేకపోతే గోబీ, బీరకాయ కానీ ఇవి కూడా వితౌట్ మసాలా వాళ్ళు పెద్దగా యూజ్ చేసుకోకుండా సూపర్ టేస్ట్ మెయింటైన్ చేశారు. సో అన్నీ కూడా ఓవరాల్గా మారోలెస్ అనుకోవచ్చు టేస్ట్ పరంగా చూస్తే. మేడం ఏమంటారండి? 10 మంది కూడా చాలా అద్భుతంగా రుచులు చూపించారు మాకు, థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే అందరూ విన్నర్స్ అవ్వలేరు కదా, కొన్ని కొన్ని క్రైటీరియాని బట్టి మార్క్స్ వేయడం జరిగింది. చిన్న చిన్న అంశాల్లో కొద్దిగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మీరు గార్నిష్ చేసేటప్పుడు కానీ, బట్ ఎనీవే చాలా బాగా చేశారు, చాలా కొత్తవి తీసుకొచ్చారు, కొన్ని డిషెస్ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఇంకా లాస్ట్, ఇంకా వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓకే, ఆ ముగ్గురు ఎవరు అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసిన వాళ్ళని ముగ్గురిని ఇక్కడ సెలెక్ట్ చేసాం. చిన్న చిన్న పాయింట్స్లో వాళ్ళకి అంటే పాయింట్ 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 దాంట్లో మీకంటే రెండు సైడ్లోంచి మిక్సింగ్లో ఉన్నారు, ఒక సైడ్ ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేదు, రెండు సైడ్లలో మిక్సింగ్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఏంటంటే కాన్ఫిడెంట్గా చాలా టేస్టీగా చాలా ప్లానింగ్గా చేసిన వాళ్ళు. వాళ్ళు ఎవరంటే సో ఈ ముగ్గురిని కూడా మేము ఇప్పుడు అనౌన్స్ చేసేసి వాళ్ళని ఇంకా కొంచెం సస్పెన్స్ లో పెడదాం అనుకున్నాం. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు దేవుడా, ఆ ముగ్గురే ఎవరు? ఆ ముగ్గురునే మేము తర్వాత అనౌన్స్ చేస్తాం. ఇంతసేపు డిస్కషన్ పెట్టి ఇంతసేపు మీరు చెప్పింది మేము విని ఇంతసేపు మేము వెయిట్ చేస్తుంటే మీరు లాస్ట్లో చెప్తానంటారా? అంటే నేను మేడం గారు నిందాక నేను పలానా డిష్ టేస్ట్ చేశాను, మీకు దాంట్లో అన్ని బాగానే అనిపించాయా, టేస్టీగా అనిపించాయి, అదే ఒకటే చిన్నది అడిగాను నేను. అంతేనా? అదేదో మాకు పెద్ద డిస్కషన్ లాగా మాకు ఎన్ని వచ్చాయి తెలుసా ఆలోచనలు, ఏం మాట్లాడుతున్నారు మా డిష్ గురించి ఆ మీ డిష్ గురించి అని చాలా అనుకున్నారు వీళ్ళు. బట్ ఓకే,
సో వీళ్ళది అనౌన్స్మెంట్ ఎవరు అనేది కూడా మనం లాస్ట్ లో చేద్దాం. డైరెక్ట్ ఫైనల్లోనే అక్కడే రివీల్ చేసేసి ఎవరు అనేది అక్కడ అనౌన్స్ చేస్తాం. సో మీరు ఇందాక చెప్పినట్టుగానే ఒక ఫస్ట్ వన్లో ఒక ముగ్గురు మనకు సెలెక్ట్ అవుతారు, అలాగే నెక్స్ట్ లెవెల్ మనకు ఇది సెకండ్ సెమిస్లో కూడా ఒక ముగ్గురిని తీసేసుకుని మనం ఫైనల్లో ఈ 6 మందితో కూడా చేస్తాం. సో అది ఇంకా సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. కాబట్టి అప్పటిదాకా వీళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. భలే ఇరకాటంలో పెట్టేశారే మీరందరూ. సరే ఎనీవే, సో మీలోంచి ఒక ముగ్గురు మాత్రం ఫైనల్స్కి వెళ్తారు. సో సెమీస్ రౌండ్ 2లో కూడా వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటాను. ఇంకా డైరెక్ట్గా ఎవరు ఆరుగురు అనేది ఫైనల్స్లో మాత్రమే తెలుస్తోంది. సో ఇప్పటివరకు మాత్రం మీరందరూ చాలా చక్కగా చేశారన్న విషయం వాళ్ళు చెప్పేశారు కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు అండ్ అలాగే శ్రీదేవి గారు మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ సెమీస్ 2లో మళ్ళీ కలుద్దాం.